ప్రభుత్వ తప్పిదాలు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి బండారం బయటపెడుతున్నందుకే మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ ధ్వజమెత్తారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోగా లక్షల కోట్ల అవినీతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడిందని ఘాటుగా స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత కుటుంబ పాలన సాగిస్తున్నారని, వాటన్నింటినీ రేవంత్ రెడ్డి బయటపెడుతుండటంతోనే ఆయనను ఎదుర్కోలేక అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు. ఒకపక్క తెలంగాణ రాష్ట వ్యాప్తంగా భూ కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలు, వారి అనుచరుల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే అని టీఆర్ఎస్ నాయకులు అనుకుంటే పొరపాటని ఆయన వెనుక ఒక సైన్యముందన్నారు. కేసీఆర్, కేటీఆర్ల అవినీతి బాగోతాలు సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి జైలు నుండి బయటికి రాగానే వీటన్నింటికీ సమాధానం చెబుతారన్నారు. టీఆర్ఎస్ నాయకులారా, కబడ్దార్, ఇక జిల్లాల వారీగా మీ అవినీతిపై పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు శేఖర్, కృష్ణ, రుక్మిణి, హేమంత్రాజు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు పట్నం గోస కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వెన్నులో వణుకు పుట్టింది. ఎక్కడ మేము విఫలమైన అంశాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో అతని మీద లేనిపోని ఆరోపణలు, అతను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు అప్పటికే వాళ్ళ ప్రాపర్టీని ఆల్రెడీ పేరు మార్పిడైంది, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇతను కొన్నాడు. ఇతనేదో కొత్తగా పుట్టిన పిల్లగాడే కొత్తగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వచ్చినట్టు అది ఫేక్ కేసు ఒకటి అది కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇది గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గరికి ఫోటోలు వచ్చినాయంటే అతనే తీసిండు అనేది కాదు. జనరల్గా కొన్ని అంశాలు జరుగుతుంటాయి, పత్రికా మిత్రులకు కొంతమంది షేర్ చేస్తుంటారు ఫోటోలు, ఇక్కడ ఇక్కడ అన్యాయం జరిగింది అని పత్రికా మిత్రుడు పోయి ఫోటోలు తీసింది కాదు కదా. వాళ్ళకు కొంతమంది సోర్సెస్ ఉంటాయి, ఆ సోర్సెస్ని బయట పెట్టారు కదా. అంటే తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డిని అదే ఓన్లీ అపవాదుతోటి అనుమానంతోటి అంటే మీరు చేసే అన్యాయాల అక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ఆయన చేసిండా చేయాలని నిర్ధారణ చేయాలి. ప్రభుత్వం ఆయన గురించి ఎప్పటికప్పుడు నిరసన అదే వాళ్ళది ఏమున్నా బయట పెడుతున్నాను ఆందోళనతో డ్రోన్ కెమెరాలు అని చెప్పి బామహౌస్ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ డ్రోన్ కెమెరా పోగానే తెలియదు వాళ్ళ తెలుస్తుంది. కాబట్టి కావాల్సుకొని వాళ్ళను అన్యాయంగా రేవంత్ రెడ్డిని డైనమిక్ లీడరు మన స్టేట్లో తెలంగాణలో ఉన్నాడని చెప్పి ఆయన ఇట్లా అణచివేయాలని చెప్పి కారణంతోనే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. కావున ఆయనను అరెస్ట్ కూడా చేస్తే మేము తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేపడతాం.